ప్రభుయేసుకృష్ణ నామములో మీ అందరికీ శుభములు మరియ తల్లి మాతృత్వ మహోత్సవము మొదటి పట్టణము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు యావే మోషేతో అహరోను అతని పుత్రుడు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలయునని చెప్పుము యావే మిమ్ము దీవించి కాపాడునుగాక్క యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాకా యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసుకునుగాకా మీరు ఇస్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పట్టణము గలతీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు రెండవ పట్టణము గలతీలకు రాసిన లేఖం నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయముల యందు ప్రవేశపెట్టెను ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు పుత్రుడవు నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టెలో పరిండియున్న శిశువును కనుగొనిరి వారు శిశువును గుర్చి విని విషయములనెల్లా వెల్లడించిరి గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలము పరచుకొని మననము చేయిచుండెను గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవములను శ్లాఘించుచు తిరిగిపోయిరి ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పూర్వము దేవదూత సూచించినట్లు ఏసు అని పేరు పెట్టిరి ఇది క్రీస్తు సువిశేషము クリストはミクストティカルグヌガーカー。